వెల్కమ్ టు ప్రత్యూష డైలీ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. డిసెంబర్ 7వ తేదీన జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సుమారుగా 69.1% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో సుమారుగా 74% పోలింగ్ నమోదైనట్లు ఈసీ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం. 180 దేశాల పర్యావరణ పనితీరు సూచీలో భారత్ స్థానం ఎంత? ఆన్సర్, 177. ఆసియాలో అత్యంత ఆకర్షణీయమైన మహిళగా నిలిచిన ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరు? ఆన్సర్, దీపికా పదుకొనే. రోబోటిక్ మొబైల్ టెక్నాలజీని వినియోగించడం ద్వారా ప్రపంచంలోనే మొదటిసారిగా సుదూర ప్రాంతంలో ఉన్న రోగికి గుండె ఆపరేషన్ చేసి చరిత్ర సృష్టించిన వైద్యులు ఎవరు? ఆన్సర్, డాక్టర్ తేజస్ పటేల్, గుజరాత్. తమ దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ కోటీశ్వరులకు శాశ్వత నివాసం పౌరసత్వం కోసం జారీ చేస్తున్న గోల్డెన్ వీసాను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన దేశం ఏది? ఆన్సర్, బ్రిటన్. ప్రజల కోసం రైలు మరియు బస్సులను ఉచితంగా నడపాలని ఇటీవలే ఏ దేశం భావిస్తుంది? ఆన్సర్, లగ్జంబర్గ్. ఇది ఐరోపా ఖండంలో కలదు. పునరుత్పాదక ఇంధన వనరులైన సౌరశక్తి, పవనశక్తిని చౌకలో నిల్వ చేసి అవసరమైనప్పుడు విద్యుత్ గ్రిడ్కు అనుసంధానించే సరికొత్త వ్యవస్థను ఇటీవలే ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆన్సర్, అమెరికా. ఇటీవలే అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన G20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జై అనే పదాన్ని ప్రాచుర్యంలోనికి తీసుకురావటం జరిగింది. జై అనగా జే ఫర్ జపాన్, ఏ ఫర్ అమెరికా, ఐ ఫర్ ఇండియా. ప్రపంచ GDPలో G20 దేశాల శాతం 90%గాను, ప్రపంచ వాణిజ్యంలో G20 దేశాలది 80%గాను ఉండటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో లులు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్, విశాఖపట్నం. MGNREGS మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పంట కుంటల త్రవ్వకంలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. జిల్లాల వారీగా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా చిత్తూరు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్కు మంజూరైన రైల్వే ట్రిబ్యునల్ బెంచ్ను ఇటీవలే ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్, గుంటూరు. రైల్వే ట్రిబ్యునల్ ప్రధాన బెంచ్ చైర్మన్ ఎవరు? ఆన్సర్, జస్టిస్ కన్నన్. దేశంలో మొత్తం 21 బెంచ్లు సేవలను అందిస్తుండగా ఏపీకి మంజూరైనది 22వ బెంచ్. ఈ బెంచ్లను రైల్వే సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్నారు.